సార్, గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అయిపోతున్నటువంటి అంశాన్ని సంబంధించి చూసుకుంటే అన్న చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరాయి. అన్న చెల్లి తల్లి మీద కోర్టులో కేసు వేశారు. వాళ్ళకి ఇచ్చినటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో అవి విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఆ కేసు యొక్క సారాంశం అనేది ఇటు శర్మిలా గారి వైపు నుంచి కానీ, ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళ తరపు నుంచి కానీ ఎక్కడ అది ప్రచారం అవ్వట్లేదు. ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కడ ప్రచారం అవ్వట్లేదు, కానీ టీడీపీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది, బాగా ప్రచారం చేస్తున్నారు. ఏం సార్ అసలు దీని సారాంశం ఏంది, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విషయాలు ఏం సార్? అసలు మీకున్న చనువుతోనూ మీతో నాకున్న దీంతోనూ నేను కొన్ని విషయాలు ప్రజలకి అర్థమయ్యే భాషలో చెప్పాలి సార్. మీరు ఒకసారి నిలబడితే కెబుక్కుమని వెనక నేను తిన్నాను అనుకోండి సార్, ముందున పళ్ళన్ని ర్యాలీ కనబడి పిక్చర్ పెట్టాను అనుకోండి, దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? నేను తన్నింది ఎక్కడ మీకు వెనక? అట్లా మీకు పళ్ళు ఊడిన ఎక్కడ ముందున? దీనికి తెలుగులో సామెత ఏంటంటే తుంటి కొడితే పళ్ళు రాలేరు. ఒక యాంకరు, వాడు జర్నలిస్టు కాదు, వాడికే తెలియదు. కృష్ణాల బంకుల ఓనర్లు రాసిన రాతలకి ఆక్రోశం ఆవేదన ఆపుకోలేక, అంటే ఇవాళ 12 గంటలకు ఏదో బ్లాస్ట్ చేస్తారన్నది ఆగట్లేదు వాళ్ళకి. ఇమీడియట్ గా నేను రాత్రే ఇచ్చేసేసారు. అది కూడా ఇందాక నేను చెప్పిన సామెతకి ఏంటంటే తుంటే అంటే, ఉదాహరణకి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కదా, వాళ్ళ జడ్డితనానికి, ఎందుకంటే జడ్డుల మధ్యలో అన్నట్టుగా ఒక ఉత్తరం రాసి ఆవిడ రిలీజ్ చేసి ఆవిడ పార్టీకి మైలేజ్ తెచ్చుకునే కార్యక్రమానికి అన్న దగ్గర వాళ్ళు ఒప్పుకోవట్లేదు. టీడీపీ వాళ్ళు మీరు మధ్యలో దొరకండి, వాళ్ళ ఛానల్లాగా మీరు వినండి, ప్రజలకు అర్థం అవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి కొన్ని నైతిక విలువలు ఉన్నాయి. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవట్లేదు ఇక్కడ, రైట్? విభేదిస్తే విభేదిస్తుంది, తడి పార్ అయితే జగన్మోహన్ రెడ్డి లేదా కాంగ్రెస్, అట్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ రాష్ట్రంలో ఇలా నీళ్లు నువ్వులు వదులుకుంది. ఓకే, మీరు గమనించండి అది. సో అక్కడ షర్మిలమ్మ కోతాటలు నాట్ అలౌడ్. ఓకే, మీకు అర్థమవుతుందా? సో ఇన్ ద కెపాసిటీ ఆఫ్ కాంగ్రెస్ చీఫ్ గా సార్ ఆ లెటర్ సచ్చిన డిస్క్లోజ్ చేయలేదు. అవును, అప్పుడు ఈ తడకబారం రాయబారం ఈ బోగోని బ్యాచ్ ఉంటుంది చూడండి, జర్నలిస్టులు కాని వాళ్ళు, విలువలు విశ్వసనీయత లేని వాళ్ళు, మమ్మట్లా కూడా చెప్తున్నా. ఎందుకు లేదు అంటే జర్నలిజం విలువలు ఒక ఇష్యూని ఇష్యూ బేసిస్ లో డ్రైవ్ చేయాలి, కానీ ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ లాగా లోపల రాముడు బయటేమో జీసస్ అన్నట్టు నాటకాలు ఆడితే ఇలాగే ఉంటుంది. ఓకే, మీకు అర్థమవుతుందా? కొన్ని వాస్తవాలు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తే రాయలసీమ మీసాలు తెప్పేసి లుంగీలు ఎగ్గట్టుకుని మా ప్రాణాలు తినేయడం కాదు, సంస్కృతి ఏంటి? ఆడపిల్లని ఇంటి దాటి పంపించిన తర్వాత ఆస్తుల్లో వాటాలు ఉంటాయా? ఎవడన్నా మాట్లాడండి, మాట్లాడలేరా? ఇప్పుడు చెప్తాను, షర్మిలమ్మ మ్యారేజ్ ఎప్పుడైంది? 95లో. ఎస్ సార్. ఎవరితోను? ఈ పంతులు గారితోను. ఈ పంతులు గారితో మ్యారేజ్ అయిన తర్వాత 99లో చండూరు పవర్ పెట్టారు. అవును, అవునా కదా? ఎస్ సార్. ఇది ఒకటి, ఇది ఒక్కసారి పక్కకి వెళ్దాం. సో రాయలసీమ ఘన చరిత్ర కలిగిన అక్కడ ఆడపిల్లని ఇంటి దాటిస్తే ఆవిడ చెప్పింది కదా, ఆడపిల్ల ఈ తొక్క తోటకూర కథలని చెప్పిన మహానటి సావిత్రి గారి అంశలో పుట్టిన షర్మిలమ్మ గారు, మీకు బేసిక్స్ వర్తిస్తాయి, వర్తించవా సార్? 2004 మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా అప్పులు బాగాలేపాడు, రూపాయి లేదని, ఈ తపేలా ఛానల్లే కదా ఇంక్లూడింగ్ పౌడర్ రాసుకుని నటించే నట సామ్రాట్ కూడా చెప్పిన కథలు అవే కదా సార్? మీ మొహాలకి జర్నలిజం ట్యాగులు ఒకటి, సిగ్గుపడాలి జర్నలిజం పెట్టనట్టు, ఇలాంటి వాళ్ళు రాసి దైద్రకొట్ట వంట వరపు వార్తలు మనం దీని మీద అనలైజ్ చేస్తున్నామా అని క్రెడెన్షియల్స్ చూడండి ఫస్ట్ సార్. 2004 నుంచి 2009 టెన్యూర్లో జరిగిన అన్నిటికీ రాజశేఖర రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చారా లేదా? ఇస్తే అపవాదం అంతా పాపం జగన్మోహన్ రెడ్డి మోసాడు, అవునా కదా? జైలు బాలయ్యాడు 16 నెలలు. 99లో సండూరు పవర్ పెట్టిన దానికి, 95లో పంతులు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన దానికి యాడ్ని తీసుకొస్తారు మీరు కథలో? ఆడపిల్ల హైదరాబాద్లో రజనీకాంత్ చేసి అమాయకులను పెట్టి బోధపరిచింది కదా ఆడపిల్ల హిస్టరీ అంత. మరి ఆడపిల్ల హిస్టరీ అన్నప్పుడు పంతులాస్తిలో వాట వస్తుందా నీకు, లేకపోతే ఇక్కడ ఈ లాస్తిలో వాట వస్తుందా? కానీ నాకు నా ఫస్ట్ టైం నా జీవితంలో ఎటకరంగా చేయవలసి వస్తుంది, ఇది కడుపు రగిలిపోయి. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా అండి రాఖీ కట్టడానికి పెళ్ళైన ఆడపిల్లకి ఇంట్లో అన్నదమ్ములు ఎవరిని వెళ్ళి ఆస్తి కాగితాలు పట్టుకుని ఎవరైనా రాఖీలు కడతారా? లేదు సార్. అంచేత కొన్ని వాస్తవాలు దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఏం చేశాడు,
ఈ సండూర్ పవర్ ఆస్తులు కానీ లేదంటే సరస్వతి ప్రాజెక్ట్స్ ఆస్తులు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ సీజ్ చేసి ఉందా లేదా, ఆస్తి సీజ్ చేసి ఉందా లేదా, ఇది ఫస్ట్ ప్రజలు గ్రహించండి. సిఐడి సారీ సిబిఐ అండ్ ఈడి ఆస్తులు జప్తులో, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో ఈ పవర్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఉన్న దగ్గర. జగన్ గారు ఫస్ట్ ఫైల్ చేశారు ఏమని, మీరు చెప్పింది నిజమే. ఆయన ఏమని వేసాడంటే, జగన్స్ పిటిషన్ ఇన్ ద ఎన్సిఎల్టీ డిస్క్రైబ్స్ ఏ పర్సనల్ అండ్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ స్టేటింగ్ దట్ హీ ఇనిషియల్లీ ఇంటెండెడ్ టు గివ్ ద షేర్స్ టు షర్మిల విత్ సిస్టర్లీ ఎఫెక్షన్. అండర్లైన్ చేసుకోండి, సిస్టర్లీ ఎఫెక్షన్. ఇట్ ఈస్ నాట్ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ, అంటే తరతరాల నుంచి వచ్చే ప్రాపర్టీ కానీ.